ఈ శార్వరినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభుజం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అట్లాగే అక్షరాలు వచ్చేసరికి గు గే గో సా అనేటువంటి అక్షరాలు ఈ కుంభరాశిలో ఉంటాయి ఈ సార్వరి సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం ఆరుగా ఉంటుంది ఈ మా కుంభరాశి వారికి గురువు ఈ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది నుంచి జూన్ ఇరవై తొమ్మిది దాకా వ్యయంలోనూ నవంబర్ ఇరవై నుంచి సంవత్సరాంతం వరకు పదకొండవ ఇంట్లోనూ సంచారం కలుగుతుంది తర్వాత శని యొక్క ప్రభావం ద్వాదశంలోనే పన్నెండవ ఇంట్లోనే ఉండటం రాహు ఐదవ చోట్లోనూ ఐదవ స్థానంలోను కేతు పదకొండవ స్థానంలోనూ ఉండటం జరుగుతుంది ఈ యొక్క శని గురు రాహుకేతుల యొక్క ప్రభావం చేత ఈ కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో పాటుగా క్రితంలో చేసినటువంటి అప్పులు లేదా రుణాలు మొదలైనటువంటివన్నీ ఇప్పుడు తీర్చేటువంటి అవకాశం వస్తుంది మొండిగా ఉండేటువంటి బాకీలు అయ్యేటువంటి అవకాశం కూడా ఈ సందర్భంలో కలుగుతోంది ఈ కుంభరాశి వారికి ఈ కుంభరాశి వారికి అమితమైనటువంటి ఆలోచన విధానాన్ని తగ్గించుకోవాలంటే ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు చూసారా దాన్ని తగ్గించుకోవాలి దాన్ని తగ్గించుకోవటం వల్ల మంచి మంచి ఫలితాలన్నీ పొందగలుగుతారు లేకపోతే కనుక దానివల్లనే కొంచెం ఇబ్బందులు పాలయ్యేటువంటి సూచన ఉన్నది కుటుంబ గౌరవం తర్వాత సామాజికమైనటువంటి గౌరవాన్ని నిలుపుకునే విధంగా ప్రయత్నాలు సాగించాలి ఇక ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేసరికి ఏమి మిగలపోనట్టుగా కనిపించినప్పటికీ కూడా సంవత్సరాంతంలో మొత్తానికి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు మీ లక్ష్య సిద్ధి కలుగుతుంది ఈ ధనురాశి వారికి ఈ నామ సంవత్సరంలో ఇక విద్యార్థులందరూ కూడా అమితమైనటువంటి శ్రద్ధ వహించి ఎక్కువగా శ్రద్ధతోనే పనులవుతాయి ఈ సంవత్సరంలో ఈ శ్రద్ధని వదిలిపెట్టకుండా అంటే లక్ష్యం ఎటువైపు ఉందో అటువైపు ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా గనుక ముందుకు సాగినట్టయితే విద్యార్థులందరూ కూడా విజయాన్ని పొందుతారు తరచుగా ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా పిప్పలాదకృత శని స్తోత్రము లేదా దశరథకృత శని స్తోత్రము అనేటువంటి స్తోత్రాన్ని ప్రతి శనివారం పారాయణం చేసుకోవటం లేకపోతే కనుక శ్రీమాత్రేన మహా అనేటువంటి అమ్మవారి యొక్క నామాన్ని స్మరించటం సాధ్యమైనంతవరకు దేవతా దర్శనాన్ని పుణ్యకార్యాలు శుభకార్యాలు ఆచరించుటూ ఉండటం వల్ల ఈ కుంభరాశి వారికి ఈ శారవారి నామ సంవత్సరంలో మంచి ఫలితాలు కలుగుతాయి